ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన హార్వెస్టర్ వాక్స్. నేను మీ అజయ్ యాదవ్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇదే బాగానే ఉన్నా, మీరందరు బాగున్నారు అనుకుంటున్నా. సో మనైతే ఇక్కడికి వచ్చేసినాం కదా ఇక్కడికైతే. సో ఈరోజు అయితే వచ్చిన రోజే మనకైతే ఒక 2 ఎకరాల ఫీల్డ్ ఉన్నాయని చెప్పిండు. కట్టలు ఒడియాసి ఇక్కడ పెట్టిన సైడ్కు చెట్టు కింద పెట్టుతోనే ఆ సామాన్ మొత్తం రూమ్లో పెట్టినాక ఈ అన్న అయితే ఫోన్ చేసిండు. అన్న ఫీల్డ్ ఉన్నాయని అయితే ఒక 2 ఎకరాలు ఉన్నాయని చెప్పిండు స్టార్టింగ్ రోజే. ఓకే, ఇక చూద్దాం ఈ ఎట్లున్నో సిచ్యువేషన్. అయితే మీరైతే స్కిప్ చేయకుండా ఎన్ని వారాలు ఉండండి. ఓకే, మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు ఇంకా సపోర్ట్ కలుగుతుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఆయన జేసీబీ తాకుతుంది. ఏం కాదు పడది నీ సైడ్కి
ఎట్లయిందో ఒక ఎర్ర టీ షర్ట్ మొత్తం ఇంకో జస్ట్ అయితే నింజన్ కూడా మీది సో ఫ్రెండ్స్ చూసినారు కదా ఎంత ఘోరంగా ట్రక్ బోర్లా పడ్డదో. అసలు యాక్చువల్గా అది ఇంజన్ కూడా వాడు, ఈ అదృష్టం మంచిగా ఉండైతే ఇక అది ఇంజన్ బోర్లా పడలేదు. సో నేను జస్ట్ చెట్టు కిందికెళ్ళకి ఇట్లా మన ఇట్లా ఈ రోడ్ అయితే ఎక్కుతానా, రోడ్ ఎక్కడతోనే మనకైతే సౌండ్ నచ్చింది. ఇక బండి అయితే అక్కడనే ఆపి అక్కడికి అయితే వెళ్ళినాయి. అక్కడికి వెళ్ళడంతోనే ఇక అన్నయ్యకి అయితే డ్రైవర్ అన్నయ్యకి అయితే ఏం కాలేదు. ఇక ట్రక్ అయితే బోర్లా పడ్డది, ఇంకొంచెం స్పీడ్ ఎక్కువ ఉంటే బండి ఇంజన్ కూడా బోర్లా పడదు. అది యాక్చువల్గా ఎట్లయిందంటే అక్కడ కొంచెం టర్నింగ్ ఉన్నది, టర్నింగ్ మీద అన్నయ్య ఏం చేసిందంటే ఆ బండికి కూడా కొంచెం బ్రేక్స్ ప్రాబ్లం ఉన్నదట. ఒక సైడ్ వస్తుందట, ఒక సైడ్ వస్తలేదట. సో అన్న గట్టిగా తొక్కే వరకు గట్టిగా అంటే వన్ సైడ్ గుంజడం వల్ల ఏం జరిగిందంటే ఇక హ్యాండిల్ అటు ఇటు తిప్పిండు, బండి కంట్రోల్ కాలే. ఇట్లా బండి వన్ సైడ్కి ఇట్లా తిరగకూడదనే వెనక లోడ్ ఉన్నది కదా, మట్టి లోడు, వెనక లోడ్ అయ్యే వరకు డబ్బా వన్ సైడ్ బోర్ల పడ్డది. బోర్ల పడ్డాక అయినా ఆగలేదు బండి, మళ్ళీ ఇంకో ఇట్లా పల్టేసింది అన్నమాట. సో బ్రేక్స్ అయితే కంపల్సరీ చూసుకోండి, మళ్ళీ బుష్యులు కరెక్ట్ లేకపోయినా కూడా కరెక్ట్ రావన్నమాట బ్రేక్స్. బ్రేక్ బుష్యులు లేకపోయినా కూడా కరెక్ట్ రావు. వన్ సైడు ఒక సైడ్ ఉన్నాయి కదా, ఇంకో సైడు లేకుంటే అనేది అట్లా అయితే నెగ్లెక్ట్ చేయకండి. అట్లా నెగ్లెక్ట్ చేస్తే ఇట్లా జరిగే, అది రోడ్డు మీద చూసిర్రు కదా, రోడ్డు మీద గంత ఘోరంగా పడదంటే చూసేవాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. రోడ్డు మీద అసలు ట్రాక్టర్ డబ్బా కూడా బోర్ల పడది, రోడ్డు మీద ఇంత ఘోరంగా బోర్ల పడదంటే అందరు చూసేవాళ్ళు అయితే ఇక అయితే మైండ్ పనిచేయలేదు. పొలాల కాడ ఒడ్ల మించి పడ్డదంటే ఇట్లా వేరే కచ్చ రోడ్డు మించి పడ్డదన్న కూడా అది వేరు ఉంటుంది రోడ్డు మీద. అదన్నమాట సంగతి. బ్రేక్స్ అయితే కంపల్సరీ, బ్రేక్స్ కరెక్ట్ ఉన్నా కూడా బ్రేక్ తొక్కే బుష్యులు కరెక్ట్ లేకపోయినా కూడా బ్రేక్స్ కరెక్ట్ రావన్నమాట. ఓకే, ఇక మనం అయితే లేట్ అయింది, అక్కడనే గంట రెండు గంటల టైం వేస్ట్ అయింది. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అయింది రోడ్డు మీద, ఇక జేసీ పచ్చి అదంతా ఇక బయటికి తీసే వరకు ఇంత టైం అయింది అన్నమాట. ఓకే, ఇక్కడ ఫీల్డ్ చూసినారు కదా, ఇప్పుడిప్పుడే కొంచెం ఎర్ర పడుతుంది.
ఇక ఎట్లయినా ఇక నాకైతే ఇక్కడ నడుస్తానే అయితే అనిపిస్తుంది. ఓకే ఇక మనమైతే మెల్లగా మెల్లగా అయితే ఫీల్డ్ కాడికి అయితే పోతాను. ఇదైతే ఇక మళ్ళీ కంకర్ రోడ్ వచ్చింది. కంకర్ రోడ్లో అయితే టైర్లు అయితే ఇబ్బంది అవుతుంది అన్నమాట. ఇక్కడ ముందు కనిపిస్తుంది కదా అదే కావచ్చు ఫీల్డ్ అయితే. ఇక రైతు అయితే వచ్చింది తీసుకెళ్తాను బండిని అయితే. ఇక్కడ చూడండి మత్తడై మత్తడ్లకి వెళ్ళి ఎంత పెద్ద గండి పడ్డదో. సో వాన వర్షం కొట్టడం వలన అయితే ఇక్కడ యాక్చువల్గా ఇది బాటే అంటే దారి అన్నమాట. వర్షం కొట్టి ఇట్లా గండ్లు పడి బాటలు మొత్తం ఖరాబ్ అవుతున్నాయి. సో కొందరు ఏం చేస్తారంటే ఇళ్ళకి వెళ్ళి బా పోతుంది మిషన్ ఇళ్ళ పోయిన సంవత్సరం ఏంది ఈ సంవత్సరం ఎందుకు పోదని అయితే అందరు అయితే ఊరికి అడుగుతారు. ఊరికి అంటారు ఎందుకు పోదు పోయిన సంవత్సరం పోయింది కదా ఈ సంవత్సరం ఎందుకు పోదు అంటే వాళ్ళకి ఏం తెలుసు వర్షం కొట్టి సంవత్సరానికి అని బాటలు మొత్తం ఖరాబ్ అవుతాయి అన్నమాట. మనం కొంచెం చూసుకుంటే వెళ్ళాలి. ఇందాకనైతే నాకైతే బాగా ఇబ్బంది అనిపించింది. ఇక మొత్తానికైతే ఒక అర్ధ గంట తర్వాత అయితే వీడియో స్టార్ట్ చేసిన. ఎందుకంటే ఇక మనం అయితే వీడియో తీసేవారు ఎవరు లేరు కాబట్టి ఇందాక అనిపించింది కదా రైతు. ఇక ఆయననే కొంచెం రిక్వెస్ట్ చేసిన. ఎందుకంటే ఇక మనకు వీడియో ఇంపార్టెంట్ కదా వరి కోసరు కాదు పెద్ద నాకైతే ఫస్ట్ వీడియో కాబట్టి ఇక అన్నయ్యనైతే బదిలాడిన. ఏం చేద్దాం ఓకే అని చెప్పిండు వీడియో తీయమంటే తీసిండు. ఓకే నాకైతే లాస్ట్ వీడియోలో అయితే ఒక కామెంట్ అయితే వచ్చింది. అది ఏం కామెంట్ అంటే హుజూర్నగర్లో వర్షం బల్లి అన్న అని అయితే మనకైతే కామెంట్ వచ్చింది. సో అన్న మనమైతే ఉన్నదైతే హుజూర్నగర్ పక్కన అన్నమాట. హుజూర్నగర్లో అయితే మనం లేము. కాకుంటే నేను ఉన్న ఏరియా తెలవాలంటే నేను హుజూర్నగర్ అనేది ఒక పేరు చెప్పిన. ఇప్పుడు ప్రజెంట్ కూడా మనం ఉన్న విలేజ్ అయితే వేరే పక్కపొంటి. మనం వచ్చి తిరుమలగిరి పక్కపొంటి ఒక విలేజ్ అన్నమాట. మీకు చిన్న చిన్న విలేజ్లు ఏ అని చెప్తే మీకు అర్థం కావు తెలియదు కానీ అయితే నేనైతే ఒక ఏరియా పేరు చెప్తాను అన్నమాట. నేను కూడా లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన కదా మనమైతే హుజూర్నగర్ నుంచి తిరుమలగిరి అని పెట్టిన అంటే మీకు ఒక ఏరియా తెలియాలనేది నేను అయితే ఇట్లా చెప్పిన. సో మనం చిన్న చిన్న పల్లెలలో ఉంటాం కాబట్టి ఆ పల్లెల పేర్లు మీకు తెలియదు కాబట్టి నేనైతే ఏరియా పేరు చెప్తున్నా. సో మనం ఉన్న విలేజ్లో అయితే అక్కడ అయితే బీభత్సంగా పడ్డది వాన పడడం వల్లనైతే మనం అయితే అక్కడ నుంచి వచ్చేసినాం. సో మన బండి అక్కడ కరెక్ట్ నడిచినాక మనం ఎందుకు వస్తాం కదా చెప్పండి మీరే. కరెక్ట్ నడిచినాక మనం ఎందుకు వస్తాం మనం పని లేకనైతే తిరుగుతామా మనకు లే వాడు నడవది కాబట్టి మనం అయితే అక్కడ నుంచి వచ్చేసినాం. సో ఇక్కడనైతే మాత్రం ఈరోజు అయితే ఒక 2 గంటలు అయితే 2 ఎకరాలు అయితే ఉందని అయితే వచ్చేసినాం. ఇక ఇంతవరకు కూడా మనకైతే ఇంత కూడా మట్టి అంట లేదు టైర్కు సూపర్ అనిపిస్తుంది. సో ఇట్లా కొంచెం మనకి ఎండగాలం కాబట్టి మనం నడిచేదే 4 రోజులు కాబట్టి మనకు కొంచెం ఏ ఇబ్బంది లేకుండా నడిస్తే మనకు కొంచెం సాటిస్ఫాక్షన్ అవుతాం. కానీ ఇక మొత్తం ఇక అక్కడ 4 వీలర్ ఏరియా ముఖన పోయి మనం అక్కడ వర్షం పడేది మళ్ళీ ఒకటి మనం ఇక అక్కడ దిగబడుకుంటా పోతే మనకు పోసిన డీజిల్ సాయంత్రం వరకు అంతగా మనం కోసిన అవర్స్ కున్న డీజిల్ ఆడికే సరిపోతుంది అన్నమాట. అట్లా ఆలోచించి సపడేకి వెళ్ళి వచ్చిన అది సంగతి. ఇక మీరైతే అన్ని బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ఆడ వాన వల్లే అది అయితే. ఓకే.
ఇప్పుడు మొత్తానికి అయితే ఇక మనం అయితే బయలుదేరుతున్నాం మళ్ళీ ఇంటికి అయితే. ఇక ఫీల్డ్ అయితే అక్కడ అయిపోయింది. కోసిన కాడికి ఒక 2 గంటలైనా మంచిది, కానీ మంచిగా అనిపించింది. ఇట్లా నడితే మనకు కొంచెం డీజిల్ యావరేజ్ వస్తుంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నమాట. ఈ ఎండాకాలం ఇట్లా దిగవట్ల కొడితే ఏమైందంటే ఆ ఎండకు ఆ రేడియేటర్ వెళ్ళే అవకాశం ఉంటుంది, హీట్ అవుతుంది కాబట్టి ఆ ఎండకు మనకు డీజిల్ యావరేజ్ రాదన్నమాట. అట్లా ఇప్పటి నుంచి అయినా జర మంచిగా కొస్తే మనకు 10 రూపాయలు మిగులుతాయి, కానీ ఇన్ని రోజులు లెక్క కోస్తే మాత్రం మనకు 10 రూపాయలు కాదు, అసలు బండి అమ్ముకునే సిచ్యువేషన్ వస్తుంది. ఇక్కడ పెద్ద యాక్సిడెంట్ అయినట్టు ఉన్నది. దూరం నుంచి చూస్తే నాకు ఏదో పనిలో ఏదో సంథింగ్ షాపులు ఇట్లా అమ్ముతారని అనుకున్నా, మంది బాగుండే వరకు. ఇక్కడ పెద్ద టర్నింగ్ ఉంటుందన్నమాట, దయచేసి చెప్తున్నా టర్నింగ్ లాగానే అయితే ఇట్లా మనం అయితే కొంచెం నిమ్మలంగా వెళ్తే మన ప్రాణానికి మనకు మంచిదన్నమాట. ఇక్కడ వాళ్ళు టర్నింగ్ కాడ కంట్రోల్ కాకపోయి అక్కడ ట్రాన్స్ఫారం ముందు ఉన్నది గూడా, ఇట్లా దాని ముందు ఇట్లా కంఫర్ట్ ఉన్నది, దానికి గుద్దుకున్నారన్నమాట కంట్రోల్ కాక. సో వీళ్ళకైతే గట్టిగానే దెబ్బలు తాకినాయి, ఎవరు లేస్తలేరు, అట్లా సోయి లేకుండా మొత్తం పడిపోయారన్నమాట. చూడండి బండి పోయి ఆ గూడ లేకపోతే వీళ్ళు పోయి స్పాటు దానికి ట్రాన్స్ఫారం గుద్దుకొని చనిపోవన్నమాట. నేనంటే ఇంటికి వెళ్తా అంటే జరిగింది సంఘటన. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినారు కదా, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే మర్చిపోకండి. ఓకే ఇదన్నమాట ఇవాటి వీడియో. అయితే కోసిన 2 గంటలైనా మంచిది, మంచిగా సూపర్ నడిచింది. ఇట్లా నడితే మనకు కొంచెం డీజిల్ యావరేజ్ వస్తుంది, బండి హీట్ కాదు, మనకు ఇబ్బంది అనిపించేది. ఎలాంటి రిస్క్ లేకుండా అయితే నడుతానమాట. ఇక మొత్తమే ఇక ఇట్లా పాత వీడియోలు చూసారు కదా, ఈ మొత్తం దిగబడుకుంటే అటు ఇటు కొడితే మనం మోసిన డీజిల్ మొత్తం అలాగే సరిపోతుంది, మనం చేసిన కష్టం అయితే ఫలితం లేకుండా దక్కుతానమాట. ఓకే ఇక నెక్స్ట్ అనేది ఇవాళనైతే అచ్చుడుతూనే 2 గంటలు అయితే కోసిన. ఇక రేపు రేపు అనేది రేపటి ఫీల్ అనేది ఇక చెప్పలేము ఇక. ఓకే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.